Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి పార్టీగా మారినటువంటి పరిస్థితుల్లో ఆయన ఓదార్పు యాత్రలో ఎక్కడికెళ్తే అక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మేము చూడాలి అని చెప్పడం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామంలో ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి ఏ విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన ఎప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఆయన కనీసం సచివాలయానికి రాలా, ఒక్కసారి కూడా ఆయన కనీసం అసెంబ్లీకి రాలా, ఒక్కసారి కూడా క్యాంప్ ఆఫీసుకు రాలా. నువ్వు ఎలా చెప్పగలుగుతూ తెలుగుదేశం పార్టీ తరఫున చనిపోయాడు అరవ నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున శంకర్రావు గారు, వీళ్ళిద్దరూ కూడా కోర్టులో రిట్ చేయడం జరిగింది. జగన్మోహన్ దీన్ని విస్తృతంగా ప్రచారంలో తీసుకొచ్చారు. చాలా విస్తృతంగా తెలుగుదేశం వాళ్ళు తలుచుకుంటే అంత విస్తృతంగా తీసుకురాగలరో మనందరికీ తెలుసు. దీన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం కూడా తోడయ్యింది. ఇద్దరు కలిసి దీన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పోతుంటే అన్నా ఆయన దాంట్లోనే ఉన్నా, నేను కూడా అన్నా మా చెప్పలో పిన్నంటి రామకృష్ణారెడ్డి గారు పార్టీలో చేరుతున్నారు. ఆ రోజు పార్టీలో చేస్తున్నారని చెప్పి ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి 102 జ్వరం ఉంది, జ్వరం ఒకసారి చూడు అన్నాడు. చూశాను, రవెక్కడో వెనకాల కారులో ఉన్నాడు, ఒక 20 కార్లు లోపల. వాడికి ఫోన్ చేసి బిళ్ళలు తీసుకురామ్మా, బిళ్ళలు తీసుకొచ్చాం, అప్పటికి వేయించాం. మిగతా బిడ్డలు కూడా ఇప్పుడు కేఎన్ఆర్ ఆయన అమ్మటే ఉంటాడు, మీ అందరూ కూడా టీవీల్లో చూస్తూ ఉంటారు. ఆయనకిచ్చి ఎప్పుడెప్పుడు వేసుకోవాలో దాని మీద రాస్తూ ఇంటికి వెళ్ళినా వేసుకుంటానని చెప్పడం జరిగింది. ఇంతలోనే హైదరాబాద్ నుంచి మెసేజ్, హైదరాబాద్ వచ్చి సిబిఐ వాళ్ళని కలవండి మనకన్నాడు ఆయన. మరి మమ్మల్ని కూడా రమ్మన్నాడండి అన్నాం. మీరు వచ్చి ఏం చేస్తారు సిబిఐ దగ్గర? నేను ఒక్కనే కలవాల్సినటువంటి పరిస్థితి ఇది. కాన్సిక్వెన్సెస్ ఏమన్నా కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా పరిణామాలన్నా చెందనివ్వండి. దేనికైనా సరే మనం సిద్ధపడే పార్టీని పెట్టాం మనం. వాళ్ళు ఏదన్నా చేసుకోనివ్వండి, మనం ఏం చేసేది లేదు. మన పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆ రోజున ఆయన మా అందరికీ కూడా చెప్పి ధైర్యం చెప్పి మీరు వెళ్ళకపోండి, నేను హైదరాబాద్ వెళ్తున్నాను చిన్నగా ఇక్కడి నుంచి అని చెప్పి ఆ రోజు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కార్యక్రమం అంతా మనందరికీ తెలిసిందే. 3 రోజుల పాటు సిబిఐ వాళ్ళు ఆయన్ని రకరకాలుగా ఇంటాగేట్ చేయటం, ఇంటాగేట్ చేసిన అనంతరం నువ్వు జైలుకి వెళ్లాల్సిందే అని చెప్పడం, అడ్డుకున్నటువంటి విజయమ్మ, భారతమ్మ, షర్మిలమ్మ రోడ్డు మీద ఉంటే పోలీసుల చేత గెంటించడం, అసలు అమ్మం తినేటువంటి వాళ్ళు కానీ మరెవరు కానీ చేయనటువంటి పరిస్థితి. కిరణ్ కుమార్ రెడ్డిని శాసనసభ స్పీకర్గా పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి ఒక వ్యక్తి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారో అటువంటి వ్యక్తి యొక్క కుటుంబాన్ని రోడ్డు మీద తీర్చారు, వేశారు, కళ్ళారా చూసాం మనందరం టీవీల్లోనూ. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టారు. ఏ వ్యక్తిగానే కూడా 14 రోజుల నుంచి 30 రోజులు అతని బెయిల్ వస్తుంది. పెద్దలు ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు, నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 14 నెలలకు బెయిల్ ఇచ్చారు. 14 నెలలకి నేను 4 సార్లు జైలుకు వెళ్ళా. చిన్న గది 10 అడుగులు ఉంటుంది, 10 బై 10. ఒక చిన్న బాత్రూము, ఒక ఫ్యాను, ఒక ఆయన భార్యతో మాట్లాడుకోవాలంటే ఒక చిన్న గదిలో అక్కడ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కూర్చుని ఉంటాడు, ఇక్కడ పోలీస్ ఆయన ఉంటాడు, ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవాలా. కళ్ళమ్మ నీళ్లు తిరిగి చూస్తే ఏంటి పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2 సార్లు అయినటువంటి వ్యక్తి యొక్క కొడుకు ఆయన. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దేశాభిమానంగా ఎలిగించినటువంటి వ్యక్తి యొక్క కొడుకు ఆయన. ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి ఒక గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి యొక్క కొడుకు ఆయన. ఆయనకి అదే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి దుస్థిత అని చెప్పి
కళ్ళను నీళ్ళొచ్చాయి. అటువంటి పరిస్థితుల నుంచి ధైర్యంగా ఎదుర్కొని బయటకు వచ్చి ప్రజా పోరాటంలోకి వచ్చారు. మనందరికీ పరిస్థితి సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎల్లంటున్నాడు. రైట్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారి నిన్నంటుంది, బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు గారి నిన్నంటుంది. అంటే సుమారుగా 4 పార్టీలు బయట నుంచి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా కలిసి ఒకే ఒక్కడు అది కూడా 40 సంవత్సరాలు నిండానటువంటి వ్యక్తి, అంతకు ముందు ఎప్పుడు రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నటువంటి వ్యక్తి ఒకే ఒంటి చేత్తో ఎదుర్కోవడం జరిగింది. దాదాపుగా 62.5% మనకొస్తే 45% వాళ్ళకు వచ్చాయి. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క శాతం తెలిసింది, బీజేపీ యొక్క శాతం కలిసింది, లెఫ్ట్ కమ్యూనిస్ట్ పార్టీల యొక్క శాతం కూడా కలిసింది. ఇవన్నీ కూడా కలిసి ఆ రోజున కళ బట్టి చాలా చోట్ల ఒక 7% నుంచి 26% వరకు తేడాలు వచ్చినాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కొంచెం ఊపు ఎక్కువ ఉంది, అది కొంత తేడా వచ్చింది. ఇటు పక్కన వచ్చేటప్పటికీ కొంత తగ్గింది. అయినప్పటికీ కూడా 67 స్థానాలు మనం తీసుకున్నాం. ప్రతిపక్ష పార్టీలో అసెంబ్లీలో ప్రతిసారి కూడా సత్యంగానే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా మీరందరూ కూడా గుర్తుంచుకొని ఆ రోజు టీవీలు కూడా చూస్తుంటారు అందరం కూడాను, ఎక్కడ కూడా ఆయన డీవే కావాల సబ్జెక్ట్ లేదు మాత్రమే మాట్లాడాడు. ఆయన మీ పాట వ్యాక్సిన్ ఇస్తూ, మీ తండ్రి వ్యాక్సిన్ ఇస్తూ, నువ్వు వ్యాక్సిన్ ఇస్తూ నువ్వు జైలుకి వచ్చావు, నీ తండ్రిని జైలు పంపే వాడు పెట్టుకుంటే నీ భార్యను జైలు పంపుతావు లాంటి మాటలు తప్ప ఎక్కడ కూడా ఈయన చెప్పినటువంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడేటువంటి విధానం అసెంబ్లీలో ఒక్కరోజు కూడా మనం చూడనటువంటి పరిస్థితి. అంటే కుంగిపోయేటట్టు చేయాలి అని చెప్పి ఒక 11 పథకం ద్వారా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో వాళ్ళందరూ నూతనగా ఎదుర్కొన్నటువంటి తీరు అది. బయట పవన్ కళ్యాణ్, లోపల బీజేపీ అసెంబ్లీలో దీని దీటిలో మనం సమాధానం చేస్తాలి అన్నటువంటి ఆలోచన గాని, అన్నటువంటి వివేకం గాని, అన్నటువంటి ఒక సెన్స్ గాని లా చేసింది. అయినప్పటికీ కూడా ధీటుగా ఎదుర్కొన్నటువంటి దీశాలు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయినప్పటికీ కొంతమందిని మధ్య పెట్టి 22 ఎమ్మెల్యేల్ని కూడా కొంటే వీళ్ళు పడుకునేపోతారు, జగన్మోహన్ రెడ్డి అంటే అదిరే ఉండరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనం వంటలు చేసేద్దాం, వంటలు చేయడం అనేది వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం.